కోవిడ్ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతులు ఇవ్వడం లేదని మచిలీపట్నం ఆర్డీఓ కాజావల్లి తెలిపారు. సముద్ర స్నానాల అనుమతులపై డివిజనల్ స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో చర్చించిన అనంతరం సముద్ర స్నానాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఇందుకు భక్తులంతా సహకరించాలని కోరారు. సముద్ర తీరాన ఉన్న ప్రముఖ ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేసుకోవాలన్నారు. ఎటువంటి ఊరేగింపులకు అనుమతులు లేవన్నారు. ప్రధానంగా పాండురంగడి రథోత్సవం ఈ సంవత్సరం నిలిపివేస్తున్నట్టు ఆర్డీఓ తెలిపారు. ప్రజలు గుమికూడే అవకాశం ఉన్న కారణంగానే టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్లో చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రేపటి నుండి ఎటువంటి పర్మిషన్ లేదు సముద్ర స్నానాలు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఊరేగింపులు జరుగుతాయి ప్రతి సంవత్సరం, ఆ ఊరేగింపులను కూడా క్లోజ్ చేస్తున్నాం ఈ సంవత్సరం. అయితే పూజలు మాత్రము కార్తీక మాసం కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. అది కూడా ఎట్ ఏ టైం 50 మందికి మాత్రమే అవకాశం ఇస్తున్నాం. 50 మెంబర్స్ మాత్రము ఒకసారి ఎలో చేస్తాం. అది కూడా అక్కడ పోలీసులు మేము స్టాఫ్ పెడతారు, డిఎస్పీ గారు ఆ స్టాఫ్ ఉంటారు కాబట్టి 50 మెంబర్స్ సెల్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకో 50 మంది ఎంతమంది అయినా పూజ చేసుకోవచ్చు. కానీ 50 మంది వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 50 మందికి అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నమాట. మీరు కూడా మాకు సహకరించి ఈ విషయంలో చేస్తే ఇక్కడ